Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ గెలుపుపై షర్మిల ఫుల్ క్లారిటీ, కాంగ్రెస్ హైకమాండ్కు నివేదిక. ఏపీలో అధికారం దక్కేది ఎవరికి? ఎన్నికలలో హోరాహోరీగా పోరాటం చేసిన ప్రధాన పార్టీలు గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ పైన భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జాతీయ స్థాయిలోనూ ఏపీ ఫలితాలపైన ఆసక్తి కనిపిస్తోంది. బీజేపీతో టీడీపీ, జనసేన జతకట్టడంతో జగన్ గెలిచే ఎంపీ సీట్లపైన కాంగ్రెస్ ఆరా తీస్తోంది. పిసిసి నుంచి నివేదిక కోరింది. ఏపీలో జగన్ గెలిచే సీట్లపైన కాంగ్రెస్ నాయకత్వానికి పంపిన నివేదికలో కీలక అంశాలు ఉన్నట్లు సమాచారం. ఏపీలో ఈ ఎన్నికలలో ఎన్డీఏ కూటమిగా 3 కలిసి పోటీ చేశాయి. కాంగ్రెస్ వామపక్షాల కూటమిగా బరిలో నిలిచాయి. వైసీపీ సింగిల్గా పోటీ చేసింది. ఈ ఎన్నికలలో ప్రధానంగా ఎన్డీఏ కూటమి, వైసీపీ మధ్య పోటీ సాగినట్లు ఎన్నికల సరళి స్పష్టం చేస్తోంది. కొన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఓటింగ్ పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఏపీలో బీజేపీతో టీడీపీ, జనసేన కలవడంతో జాతీయ స్థాయిలోనూ ఏపీ ఫలితాలపైన ఆసక్తి కనిపిస్తోంది. ప్రధానంగా ఏపీలో ఎంపీ సీట్లపైనే ఫోకస్ కనిపిస్తోంది. ఏపీలో గెలుపుపైన జగన్ ధీమాతో ఉన్నారు. 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. 151 అసెంబ్లీ, 22 ఎంపీ సీట్ల కంటే ఎక్కువ గెలుస్తామని విశ్వాసంతో ఉన్నారు. అదే సమయంలో టీడీపీ నేతలు సైతం తమ గెలుపుపైన నమ్మకంతో కనిపిస్తున్నారు. రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో ఎవరు ఎక్కువ సీట్లు గెలుస్తారనే చర్చ మొదలైంది. జగన్ మెజారిటీ ఎంపీ సీట్లు గెలిచినా బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉండడంతో జగన్ స్వతంత్రంగానే ఉండే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఏపీలో ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ముఖ్యుల నుంచి హైకమాండ్ నివేదిక కోరింది. షర్మిల ద్వారా ఆ నివేదిక ఢిల్లీ చేరింది. వైఎస్ఆర్ హయాంలో కీలక పాత్ర పోషించిన పార్టీ సీనియర్ ఏపీ ఫలితాలపైన తన అంచనాలను పార్టీ ముఖ్యులకు నివేదించినట్లు సమాచారం. జగన్ వైపే సానుకూలత ఉందని నివేదించినట్లు విశ్వసనీయ సమాచారం. జగన్ కాంగ్రెస్కు మద్దతు ఇచ్చే అవకాశం కనిపించడం లేదని ఆ నేత ఢిల్లీ ముఖ్యులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో కడపలో షర్మిల ప్రభావంపైన ఆరా తీశారని చెబుతున్నారు. దీంతో ఫలితాలలో జగన్ గెలిచే ఎంపీ సీట్ల ఆధారంగా ఢిల్లీలో కీలక నిర్ణయాలు జరిగే అవకాశం కనిపిస్తోంది.